సినీ ఫక్కీలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి. నెల్లూరు జిల్లా కావల్లో ఆర్టీసీ డ్రైవర్పై మూకుమ్మడి దాడి మరొక ముందే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలో ఓ ఆర్టీసీ డ్రైవర్పై పలువురు దాడి చేశారు. తాడిపల్లెగూడెం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు మీదుగా తాడేపల్లిగూడెం బయలుదేరింది. రాజమహేంద్రవరం షెల్టర్ హోటల్ దగ్గరకు వచ్చేసరికి స్థానికుడైన సొవ్వాడ గోవిందరాజు ద్విచక్ర వాహనంపై బస్సు అడ్డంగా వచ్చాడు. ఆర్టీసీ డ్రైవర్ గోడవల్లి ధనశంకర్ నాగరాజు బస్సును ఆపి అంత కంగారు ఎందుకంటూ అతన్ని ప్రశ్నించారు. మాట పెరగడంతో గోవిందరాజు డ్రైవర్పైకి కంకర్రాయి విసిరాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సర్ది చెప్పడంతో బస్సు వెళ్ళిపోయింది. అయితే గోవిందరాజుతో పాటు మరికొందరు సినీ ఫక్కీలో బస్సును వెంబడించారు. నిడదవోలు గణపతి సెంటర్కు వచ్చేసరికి రోడ్డుకు అడ్డంగా జీపు పెట్టారు. డ్రైవర్ను కాలర్ పట్టుకుని కిందకు లాగి రాడ్డుతో తలపైన ఎడమ కాలిపై కొట్టారు. తనను దుర్భాషలాడి దాడి చేశారంటూ డ్రైవర్ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరానికి చెందిన సొవ్వాడ గోవిందరాజు, సొవ్వాడ భార్గవ్, మజ్జి ప్రవీణ్, నిడదవోలుకు చెందిన మహమ్మద్ మొన్న వాళ్లపై కేసు నమోదు చేసినట్లు నిడదవోలు పోలీసులు అయితే తెలిపారు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగిపై మరొకసారి దాడి అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు.